हेलो व्यूअर्स वेलकम टू माय चैनल ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా ఈ రోజు మనం ఈ వీడియోలో అమ్మఒడి పథకం గురించి తెలుసుకుందాం అయితే వీడియో మొత్తం చూడండి మిస్ కాకండి తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ అమ్మఒడి జాబితాలో పేరు లేదని టెన్షన్ పడొద్దు ఇలా చేస్తే సరిపోతుంది ఏపీలో అమ్మఒడి పథకం అమలు విషయంలో ప్రభుత్వం కీలక సూచన చేసింది 2021 జనవరి 9న రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికే అర్హుల ఎంపిక దాదాపు పూర్తి చేసింది దాదాపు 80 లక్షల మంది విద్యార్థులకు రూపాయలు 15000 చొప్పున అందించనుంది అయితే కొన్ని కారణాల వల్ల అర్హత ఉన్న వారు కూడా అనర్హత జాబిలోకి వెళ్ళారు అయితే దీంతో ఇలాంటి వారందరూ ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వనుంది అయితే అర్హత లేని వాళ్ళకి అర్హత లేదు అని జాబితాలోకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి ప్రభుత్వం అనేది ఇంకో అవకాశం ఇచ్చిందన్నమాట అదేంటి అంటే అమ్మఒడి వర్తించని వారు అధికారులు చుట్టూ తిరగకుండా గ్రామ సచివాలయంలోనే సమస్యను పరిష్కరించుకునే ఏర్పాటు చేసింది అయితే అమ్మఒడి జాబితా సవరణ కోసం గ్రామ సచివాలయాలకే లాగిన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు సచివాలయ సిబ్బందికి అనర్హుల జాబితాను సవరించేందుకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు ప్రస్తుతం పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు లాగిన్లో ప్రభుత్వం విద్యార్థుల జాబితాను ఎంటర్ చేసే ప్రక్రియ చేపట్టింది వీటిలో అర్హులు అనర్హులు నిలిపివేసిన దరఖాస్తులు జాబితాను వెబ్‌సైట్లో ఉంచింది అనర్హులు నిలిపివేసిన దరఖాస్తుల జాబితాలో ఉన్న విద్యార్థుల తల్లులు ఆందోళన చెందకుండా గ్రామ సచివాలయానికి వెళ్ళి సంబంధిత డాక్యుమెంట్లు అందజేయాలని ప్రభుత్వం సూచించింది అయితే అమ్మఒడి పథకానికి అర్హులకి ఏం ఉండాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక కుటుంబానికి మగానికి అంటే యజమానికి 3 ఎకరాల మించి గాని 10 ఎకరాలకు మించి అంటే మెట్ట భూమి గాని లేదా మొత్తం మీద 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకి 10000 పట్టణ ప్రాంతాల్లో రూపాయలు 12000 రూపాయలు మించి ఉండకూడదు విద్యుత్ బిల్లు నెలకి 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించి ఉండరాదు లేదా గత 6 నెలలకు సగటు కరెంట్ బిల్లు 1800 యూనిట్లు వినియోగించి ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు పిల్లలకు అమ్మఒడి వర్తించదు అయితే పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు ఈ నిబంధన అనేది మినహాయింపు ఉంటుంది కుటుంబంలో ఎవరి పేరు మీదైనా 4 వీలర్ ఉంటే అమ్మఒడి వర్తించదు అయితే ట్రాక్టర్ టాక్సీ ఆటోలకు ఈ నిబంధన అనేది మినహాయింపు ఇచ్చారన్నమాట మున్సిపాలిటీలో 1000 చదరపు అడుగులు గ్రామాల్లో 1200 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఇంటి స్థలం ఉంటే వర్తించదు గతంలో ఆదాయం పన్ను చెల్లించి ఉన్నవారు అనర్హులు చెల్లించి ఉన్నవారు ఓకేనా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి అలాగే ఈ ఆడాది పెరిగిన లబ్ధిదారులు చూద్దాం రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 72,74,674 మంది 11-12 తరగతుల సంబంధించి 10,97,580 మంది విద్యార్థులు అమ్మఒడి పథకానికి ఎంపికయ్యారని మంత్రి సురేష్ తెలిపారు 61,317 పాఠశాలలు 3,116 కాలేజీలకు చెందిన మొత్తం 83,72,254 మంది విద్యార్థులు లబ్ధి చేకూరుతుందని చెప్పారు జనవరి 9వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలకు అమ్మఒడి నగదు జమ అవుతుందన్నారు
గత ఏడాది కంటే ఈ ఏడాది లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్య పెరిగిందని వివరించారు. ఇంకెందుకు ఆలస్యం? అర్హులు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ మరిన్ని మంచి వీడియోస్ కోసం. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.